ఇప్పుడు ఆల్మండస్ సంతలో మనం ఏంటంటే ప్రెజెంట్ క్యాటిల్ ఫీల్డ్ లైన్ లో ఉన్నాం. ఇక్కడ మొత్తం క్యాటిల్స్ అన్ని అమ్ముతారు. ఈ తన అరుస్తున్నది చిన్న చిన్న దూడలు లాంటివి ఇవి. అడిగేయడానికి చోటు లేనట్టుగా ఎంత బురదమయ్యం. పేడ ఇక్కడ కొనేవాళ్ళు ఉన్నారు, అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఏ నాయుడు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఏమండి రేట్లు ఏమైనా ఐడియా తెలుసా అండి? రేట్లు ఏమైనా ఐడియా తెలుసా? మీరు కొనడానికి వచ్చారా? ఓకే సార్, థ్యాంక్ యూ. చూసుకో పాలు సార్ చిన్న విషయం చెప్తారా? అది ఏ రకం అండి అవి? దూర ఎంత కాస్ట్ ఎంత పడుతున్నది? కష్టం ఏంటండి? కాస్ట్ ఎంత అమ్ముతున్నారు అది? సరే సరే ఎంత చెప్తున్నారు? చెప్తానండి, 68,000 చెప్తాను. అదే దేవుడు దూడతో కలిపి దానిదేనండి. దూడ 9-10 ఎన్ని లీటర్లు కావాలి? మినిమం మీకు 20 లీటర్లు గిఫ్ట్ పెట్టి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. దూడ ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏమో ఎంత పలుకుతున్నది? ఎంత పలుకుతున్నది? ఎంత పలుకుతున్నది? ఎంత పలుకుతున్నది? ఇదా అంటే దీని స్పెషల్ ఏంటి మామూలుగా? ఓకే సార్, ఓకే సార్. లోపలికి వెళ్దాం. కొంత ఆరోగ్యం సమాధానం ఇస్తున్నారు, కొంత మామూలుగా సమాధానం ఇస్తున్నారు. చూద్దాం. ఏ నాయుడు నీ దాకా ఏదా? ఎంత అండి? 58 అండి. మాలు తగ్గిస్తున్నారా? ఏమన్నా తగ్గిస్తున్నారా? ఎంతండి? ఏది అంటే మామూలుగా ఎంతకి ఇస్తున్నారు? మామూలుగా 58,000. ఓకే, ఏ రకం అండి? మేల్ రకం ఇది? కుట్లేదండి. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమైనా నాయుడు ఏంటి తీసిన పాలా? ఎలాగ ఎన్ని లీటర్లు ఉంటుందో తెలియదండి. జున్నుపాలు? జున్నుపాలా ఏంటి? ఓ సరే సార్, థ్యాంక్ యూ. ఏమండి ఎంత ఇది పలుకుతున్నాయి? ఎంత పలుకుతున్నాయి మీ? ఇదే వేరే అండి. పాలు ఎన్ని ఇస్తాయట? అదే అండి
ఇదా ఓకే థ్యాంక్ యూ సార్ ఈ రేట్లు ఎలా పలుకుతున్నాయటండి మామూలు రేట్లు ఎలా పలుకుతున్నాయి రేట్లు ఎలా పలుకుతున్నాయి మామూలు ఎలా పలుకుతున్నాయి మామూలుగా ఎంత పడుతున్నాయండి 30,000 40,000 ఎంత పడుతున్నాయి కదా ఎంత చెప్పారు ఎంత చెప్పారు మాట్లాడారు కదా ఓకే సార్ ఓకే ఓకే సార్ ఏ సార్ హాయ్ ఎలాగే సార్ ఇవి ఎంత రేట్లు పలుకుతున్నాయి ఇవి 40 ఉందండి పాలు ఎన్ని ఇస్తుంది ఇది పాలు ఎంత ఇస్తుంది అట్ట సార్ 6-7 మరి ఇది సార్ ఇదే రకం ఇది 45 సార్ చాలా మేల్ రకంలో ఉన్నాయి ఇవి చాలా మేల్ రకంలో ఉన్నాయి సార్ ఏంటి సార్ ఏ జాతి ఇవి ఓకే సార్ థ్యాంక్ యూ ఇక్కడ తీసుకురావడానికి సంబంధించిన వ్యాన్లు చూడొచ్చు వాళ్ళు తీసుకురావడానికి కొంత ఖర్చు అవుతుంది అలాగే వాటి ఫుడ్కి సంబంధించి రేట్లు వాళ్ళకి సరైన బేరం ఒకటి రావాలి తర్వాత అమ్మడం కూడా కష్టం అవుతుంది ఇక్కడ ఏదో బేరం అవుతుంది అది చూద్దాం హైరా నాన్న ఏంటి అమ్ముతున్నా అమ్మడానిక ఎంత ఎలా పడుతున్నాయి ఏంటి ఇది ఏ రకం నువ్వు జెర్సీ అండి ఎంత 36,000 దాని దూడ దూడ అంటారు కదా అంటే ఇది ఏది గేదె ఆవా ఏంటిది జెర్సీలోనే అంటే జెర్సీలో పాలు ఎక్కువ ఇస్తాయి అంటారు కదా ఎంత 8 లీటర్స్ రోజుగా పూటగా మళ్ళీ సాయంత్రం మామూలే మామూలు ఏం పెడతారు బలానికి తౌడా ఓకే మామూలు ఇక్కడ ఏ రకంలో వస్తుంటాయి ఇక్కడ ఆవులు ఓకే అంటే ఏ ప్రాంతాల నుంచి వస్తాయి అంటే మండపేట రాజమండ్రా మండపేట ఇక్కడ వేరే ఉన్నదండి రాజమండ్రినా మండపేట వేరే ఉందా రాజమండ్రి మండపేట లేకపోతే ఇక్కడ మండపేట వేరే ఉందా రాజమండ్రి రాజమండ్రి నుంచి కూడా వస్తాయా ఇక్కడికి అంతలాంగా అంత దూరం నుంచి కూడా బాబు మీరు సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు సార్ శ్రీకాకుళం శ్రీకాకుళం దగ్గర ఎక్కడ గుమ్మలక్ష్మీపురం ఓకే సార్ అమ్మేశారా ఎంత 3 ఎంతకి అమ్మారు అవి జెర్సీ మామూలేనా థ్యాంక్ యూ సార్ మీ పేరు మోహన్ హాయ్ థ్యాంక్ యూ
రకరకాల జెర్సీ ఉన్నాయి, మామూలు ఆవులు ఉన్నాయి. ఏ పొడవు ఒక సహజ జంతువులు పర్వాలేదు. చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కానీ ప్యాకెట్లు, చుట్టలు, టీ తాగడానికి ప్లేసులు, టీ స్టాల్స్, చిన్న చిన్న టీ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అవసరమైతే టీ తాగడానికి, టిఫిన్స్ చేయడానికి వారికి అన్నిటి బాగుంది. ఇది చిన్న సైజ్ ఆవు. సార్ చెప్పండి సార్, ఆన్సర్ చెప్పమంటారు. ఎంత రేటు కలిపితే మన వాడు మొదటి నుంచి కోపిస్ట్ వాడే. అక్కడ బేరం అయినట్టు ఉంది, అతను ఇలా డబ్బులు ఎక్కెట్టుకుంటున్నాడు. రైతులు అమ్మేసిన వాళ్ళు కూర్చున్నారు, కొంతమంది అమ్మాల్సిన వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు. మంచి బేరం దక్క ఇక్కడ ఆవులన్నీ కట్టేసి ఉన్నాయి, ఇంకా దూడ. కానీ వీటి బాధ ఎవరు తెలుస్తుంది? చిన్న సైజ్ దూడ. జెర్సీ ఆవులా ఉంది అది? కొంత అభ్యాయంతో అవుతుందో తెలియదరా, వీళ్ళు పూర్తిగా రైతు తాగనిస్తారు లేదో తెలియదు. కొన్నిసార్లు అదే బిడ్డే కదా. ఆ తల్లి మాత్రం తాగడానికి కిందకి అలౌన్స్ చేస్తుంది. ఇక్కడ తల్లి బిడ్డ ఇక్కడ ప్లాస్టిక్ తినకుండా ఉండొచ్చు. వాళ్ళు ప్లాస్టిక్ ఎక్కువ ఉండడం వల్ల ఆకలి ప్లాస్టిక్ తెలుసు. ఇక్కడ అమ్ముడు అయినట్టుంది, డబ్బులు దక్కెట్టుకుంటుంది. ఇక్కడంతా పేడ అన్నిటితో ఉంది. పేడ అయినా మంచిదే, కొన్ని క్రిములకి నివారణ. సార్ ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు సార్? ఆ కొమ్ముకి, కొమ్ముకి ఏం చేస్తున్నారు? ఓకే, పొడిచి పడవదు కదా. అచ్చా, సరే. రే ఆవు ఎలా రేటు పలుకుతున్నదండి? ఇది బందర్ అండి, బందర్. ఇది ఎంత సార్ రేటు? ఆహా, పాలు ఎన్ని ఇస్తుంది ఏంటి సార్? ఓకే, మీరు మీరు ఇక్కడ వారేనా సార్? ఇక్కడ వారా లేకపోతే ఏలూరు, శ్రీకాకుళం? ఇక్కడ వారే సార్. ఓకే, ఇక్కడ కొంతమంది కూర్చున్నారు. ఇతను అడుగుదాం, పడవదు కదా, పడవదు కదా. సరే, ఎంత ఏంటి ఈ రకం ఏది? అక్కడ కుమ్లాడు జరిగిపోతున్నదా, కుమ్లాడు జరిగిపోతున్నదా అక్కడ? సాయిబు సాయిబు కాలి గిరాతది.
అదొక టీ దుకాణం. ఇది గేదెలు ఆవులు. ఇక్కడ చల్లదనానికి చల్లబరచుకోవడానికి ఇక్కడ నిమ్మకాయ నీళ్ళు కూడా దొరుకుతున్నాయి వీళ్ళకి. సరే ఎంత అండి నిమ్మకాయ నీళ్ళు? ఏమండి నిమ్మకాయ నీళ్ళు ఎంత? 10 రూపాయల. ఓకే సార్. ఇక్కడ రకరకాల టేస్టులతో కూడా మేము వండుకుంటూ ఉంటాం. ఇక్కడ అన్ని గేదెలే ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని గేదెలే. ఒకసారి అడిగి చూద్దాం. నాయుడు, ఓయ్ నాయుడు, నాయుడు, ఓయ్, ఎంత రేట్? ఎంత ఒకటే చేతన్నా? ఎంత సార్? ఎంత ఒకటే? రెండా? రెండును? లక్ష 30 వేలు. ఒకటే అంటే 1 75 వేల? అంటే ఎన్ని పాలు ఇస్తుంది? ఏంటి ఆయన ఐడియా ఉందా? ఓకే, మీరు ఏ ఊరు? పక్కనే పక్కనే. ఓకే సార్, జగ్గిడివాల సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. తప్పదు సంతలో. నా టీ షర్ట్కి వాటికి అంటుకుంది తప్పదని చెప్పి సార్, కాలు మీద కూడా పేర పడ్డారు. బేరం కుదరలేదు వెళ్ళక. సరే అంత బేరం కుదిరింది. ఏమండి బేరం ఎంత కుదిరింది? బేరం ఎంత కుదిరింది? కొన్నారు మీరు? ఎంత బేరం కుదిరింది చెప్పట్ల మన ఇంకో జోడి పోదాం. ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ గేదెలే. గేదెల రేట్లు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ బేరం కొన్ని పెట్టి కుదిరే. చుట్టల కంపు, పేడ కంపు, తగులు, కొంతమంది బాగానే మాట్లాడుకుంటున్నారు, కొంతమంది టిఫిన్ చేసే వాళ్ళు ఉన్నారు, అమ్మే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ లైన్లో మాత్రం ఆల్మోస్ట్ అంతా గేదెలే. ఏమే నాయుడు బేరం అయిపోయిందా? అవలేదా? ఎంత బేరం అదే? ఎంత బేరం అదే గేదె? ఓకే, నీ చేతిలో ఉన్నవి. ఆహా, ఓకే ఓకే, అవ్వలేదు ఇంకా. ఓకే ఓకే, ఏమే నాయుడు, ఓయ్, ఎంతట? 50 అండి. ఎంత? 50? ఏ ఊరు సార్ మీది? జాగ్రత్త.
ఇదేదో కొంచెం గేదె కొంచెం బలమైంది ఏ రాక జాతి ఏదింటండి ఓకే సార్ సరే సార్ మూడు థ్యాంక్ యూ ఛానల్ అయ్యా బాబు ఛానల్ అయ్యా సిడివి తండి తండి తండి